ఏంటి దేవుడా ఇది? ప్రేమించిన అమ్మాయికి నా ప్రేమని చెబుదామని వెళ్తుంటే నా చావు కబురు చెప్పడానికి నాకంటే ముందే వెళ్ళావా? నీకు అసలు మనస్సాక్షి ఉందా? నన్ను చంపేసి ఓ ప్రేమికుడు ఉసిరెందుకు పోసుకున్నావు? ప్రాణం దేశానికి అంకితం అనుకున్నాను, అర్ధాంతరంగా చంపేశావు కదయ్యా. నిండు గర్భిణి అయినా నా భార్యని విధవరాలని చేశావు. పుట్టబోయే నా బిడ్డని తండ్రి లేని అనాథం చేశావు. దేవుడని పిలిపించుకోవడానికి నీకు సిక్కు లేదా? చేయని తప్పుకి జైల్లో 14 సంవత్సరాలు శిక్ష అనుభవించాను. తెలిసి చేసిన తప్పుకి నీకెన్ని సంవత్సరాలు శిక్ష వేయాలి? నా తల్లి గుండా ప్రశ్న ధైర్యం చెప్పు దేవుడా అని వేడుకున్నారు. నన్ను చెప్పేసి మా అమ్మ గుండాకు పోయేలా చేస్తావా? నా స్థానంలో నీ కూతురా నీ తల్లి ఉంటే ఇలాగే చేస్తావా? అయ్యా అడుక్కుని బ్రతికేటోండయ్యా, నీకే అన్యాయం చేశాను. మర్చిపోయావా? చాలాసార్లు గుడి ముందు నీ మెట్ల దగ్గరకు వచ్చి అడుక్కున్నాను. నేను బిచ్చగాన్ని, నన్ను గుర్తుపట్టలేకపోయావా? మేమే కాదు 300 ప్రాణాలు బలి తీసుకున్నావు, 1000 మందిని అవిటి వాళ్ళని చేసావు. నీకు తెలుసా, నీకు తెలుసా ఎన్ని కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి అనాథలే రోడ్డు మీద పడ్డాయో? మేమెవరిని నిందించాలి? నిన్ను తప్ప భారతదేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో మాయని మచ్చపొడి చేసావు కదయ్యా. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూడయ్యా. ప్రాణాలు కోల్పోయిన మాతోటి భారతీయ అన్నా తమ్ముల ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నావు. శాంతి కలగాలని కోరుకుంటున్నా. శాంతి.